వరి పైరుని ఆశించే సుడిదోమ అనేది పిలకలు వేసే దశ పూర్తయిన దగ్గర నుంచి పంట చివరి వరకు ఆశించి నష్టపరిచే అవకాశం ఉందండి. ఇది ఆశించినప్పుడు తల్లి మరియు పిల్ల పురుగులు దుబ్బు మొదల దగ్గర చేరి రసం పీల్చడం వల్ల పైరంతా పసుపు పచ్చగా మారి దాని తర్వాత సుడులు సుడులుగా ఎండిపోవడం అనేది గమనించవచ్చు. ఇది పైరులో తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగును తట్టుకునే రకాన్ని తీసుకోవాలి. అదేవిధంగా పైరులో తూర్పు పడమరలుగా ప్రతి 2-3 మీటర్లకి ఈ దారులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు నీటిని తీసివేసి ఆరగట్టడం వల్ల మనం ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంది. తర్వాత పురుగు తీవ్రతను అనుసరించి ఈ రసాయనిక మందులైన మోనోక్రోటోఫాస్ అనే మందు 440 మిల్లీలీటర్లు కానీ, లేదా ఎస్ఫెట్ అనే మందు 300 గ్రాములు కానీ, లేదా బుఫ్రోఫ్రెజిన్ అనే మందు 320 మిల్లీలీటర్లు కానీ, లేదా ఇథోఫెన్ఫ్రాక్స్ అనే మందు 400 మిల్లీలీటర్లు కానీ, లేదా పైమెట్రజైన్ అనే మందు 120 గ్రాములు కానీ, లేదా డినిటోఫ్యూరాన్ అనే మందు 80 గ్రాములు కానీ, లేదు అంటే ట్రైఫ్లోమిజోపైరిమ్ అనే మందు 96 మిల్లీలీటర్లు కానీ ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని దుబ్బు మొదలంతా తడిచేటట్టు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది.